जय जगन, जय जय जगन। तानु गुर्तक एक्कडिकि वेल्लिना प्रति ओक्करि नोट वच्चे माट ओकटे, अक्कड चंद्रबाबु नायडैना इक्कड केसीआर गारैना अधिकारं राक मुंदु मात्रं पेदवाळ्ळकि इल्लु कट्टिस्तां, रैतुलकि रुणमाफी चेस्तां, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తాం, విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ బ్రహ్మాండంగా చేస్తాం, అలాగే విద్యార్థులకి కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీగా చదువు చెప్పిస్తాం అన్నారు। అలాగే ముస్లిం సోదరులకి 12% మరి రిజర్వేషన్ కల్పిస్తాం అన్నారు। కానీ దీంట్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు। ఈ రోజు వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఖజానాలో ఫుల్ గా డబ్బు ఉంది, అయినా ఎందుకు చేయట్లేదో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఈ రోజు ఈ తెలంగాణలో ప్రతి గడపని అడిగితే మీకు అర్థమవుతుంది, ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్క సమస్య కూడా దూరం చేసిన నాయకుడు ఎవరయ్యా ఉన్నారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ గారు మాత్రమే। వైఎస్ఆర్ గారికి ముందు వచ్చిన ముఖ్యమంత్రులు గాని ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు గాని ఎవ్వరు కూడా అభివృద్ధిలో గాని సంక్షేమంలో గాని రాజశేఖర్ రెడ్డి గారికి పోటీ పడలేరు। మరి జగనన్న నాయకత్వాన్ని మీ నుంచి దూరం చేయడానికి గత ఎన్నికల్లో ఎన్నో మాయమాటలు చెప్పారు, కానీ ఈ రోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తెలంగాణ బిడ్డలు రైతులు 1400 మంది ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అంటే ఆ బిడ్డల మీద ఎంత ప్రేమ ఉందో మీరు ఆలోచించాలి। రైతు రుణమాఫీ చేయలేదంటే మీరు అర్థం చేసుకోవాలి, రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవాలి। ఈ రోజు రైతులకు రబీ సీజన్ వస్తే కొత్త లోన్లు కూడా ఇవ్వకుండా వాళ్ళతో చెలగాట మారుతున్న విషయం మీరు చూడాల్సిన విషయం। అలాగే ప్రతి ఒక్క పేదవాడి కల ఇల్లు రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని లక్షల ఇల్లు పేదవాళ్ళకి కట్టిస్తే అవి చిన్న ఇల్లు, నేను అధికారంలోకి వస్తే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తానన్న నాయకులు ఈ రోజు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఒక్కరికైనా ఇల్లు కట్టించారమ్మా? ఒక్కరికి కూడా ఇల్లు కట్టించలేదు। పెన్షన్లల్లో కూడా కోత, ముందు ఇంట్లో ఇద్దరు ముగ్గురికి వస్తే ఇప్పుడు ఒక్కరికి వచ్చేది పెద్ద విషయం। రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టెన్షన్ గా 1వ తేదీ లేదా 2వ తేదీ పెన్షన్ వచ్చేది, కానీ ఇప్పుడు ఎప్పుడు పెన్షన్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి। విద్యార్థులకు చూస్తే ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, ఫీజ్ రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, మరి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి। మిమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి మిమ్మల్ని పట్టించుకొని ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించాలి అంటే ఈ వరంగల్ ఉప ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాను గుర్తుకు ఓటేసి మా నల్లా సూర్యప్రకాష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు। చాలా మంది అంటారు గవర్నమెంట్ ఎవరిదైతే వాళ్ళకు ఓటేస్తే ఉపయోగం ఉంటుంది, మీకేస్తే ఒక ఎంపీతో ఏం చేస్తారు అని। ఇదే కేసీఆర్ కనుక మీరు ఎంపీ పదవి గెలిపిస్తే నేను చేసిన తప్పులన్నీ కరెక్ట్, నేను ఏం చేసినా జనాలు పడుంటారని, మీకు ఎటువంటి కష్టాన్ని దూరం చేయడు, ఒక్క పేదవాడికి ఇల్లు కట్టించడు, ఒక్క రైతుకి కూడా రుణమాఫీ చేసే పరిస్థితి ఉండదు। బీహార్లో ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పులకి బుద్ధి చెప్పే విధంగా ఓడించిందో ఇక్కడ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మీ గురించి తెలుసుకోవాలి, మీ సమస్యల్ని దూరం చేయాలి అంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా రాజన్న పాలన భవిష్యత్తులో రావాలి అంటే దానికి నాందిగా మరి తెలంగాణ బిడ్డలతో రాజన్న పాలన మీకు అందించడానికి మరి ఈరోజు ముందుకొస్తున్న సూర్యప్రకాష్ గారు లాంటి నాయకులు మంచి వాళ్ళు, దళితులైన దళిత ఉద్యమాల్లో పాల్గొని ఎంతో మంది దళితులకు అండగా ఉన్న చదువుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ సమస్యలకి అండగా ఉంటూ ప్రభుత్వ మెడలు వంచి మీకు న్యాయం చేయడంలో చిత్తశుద్ధిగా పనిచేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై జగన్, జై జై జగన్। ముఖ్యంగా మహిళా తల్లులు మనం 50% ఓటర్లు ఉన్నాం అవునా, కానీ ఈ రోజు తెలంగాణలో ఒక్క మహిళా మంత్రి అయినా ఉందా? ఎందుకు మహిళలు అంటే ఎంత క్షులకనో ఒకసారి ఆలోచించుకొని మన ఓట్లతో అధికారంలోకి వచ్చి మనకి రాజ్యాధికారం ఇవ్వకుండా అన్యాయం చేసి నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జై జగన్, జై జగన్।